హలో వ్యూవర్స్ వెల్కమ్ టు కార్నర్ స్టడీస్ యూట్యూబ్ చానల్ అండ్ ఈ వీడియోలో మనం తెలంగాణ ఈసెట్ ఎగ్జామ్స్ గురించి కంప్లీట్ అనలైజ్ చేద్దాం అసలు ఈసెట్ ఎగ్జామ్స్ ఎలా అటెంప్ కావాలి అండ్ ఎలాంటి సేఫ్టీ అండ్ మెజర్మెంట్స్ తీసుకోవాలి అండ్ ఇంత తక్కువ డ్యూరేషన్స్లో మనం ఎలా చదవాలి అండ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అండ్ కంప్లీట్ ఈ వీడియోలు తెలుసుకుందాం వాటితో పాటు అసలు ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయితే మనం ఏం చేయాలి ఒకవేళ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ కాకపోతే మనం ఏం చేయాలని చెప్పి కూడా మనం డిస్కస్ చేద్దాం అండ్ లెట్ స్టార్ట్స్ అవర్ వీడియో ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చేది ఉంటే లైక్ చేసి మీ అభిప్రాయాలన్నీ కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి అండ్ లెట్ స్టార్ట్స్ అవర్ వీడియో అండ్ మీరు ఈసెట్ ఎగ్జామ్స్ అనేది మీరు ఫెబ్బులో మీరు అప్లై చేశారు అండ్ ఫెబ్బు కన్నా ముందే మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశారు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అప్పుడే ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్స్ వరకు అందరూ వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు లాంగ్ టర్మ్ కోచింగ్కి వెళ్ళారు షార్ట్ టర్మ్ కోచింగ్ వెళ్ళారు కొందరు వొకేషనల్ చేశారు అండ్ కొందరు గ్యాప్ ఇచ్చి మరి చదువుకునేటోళ్ళు ఉన్నారు వాటితో పాటు చాలామంది ఆన్లైన్లో చదువుకున్నారు చాలామంది బుక్స్ కొనుక్కొని చదువుకున్నారు అండ్ ఇంత కష్టపడి మీరు ఎప్పటి నుండో ఒక ఫైనల్ ఇయర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అప్పటి నుండి ఇప్పటి ఇప్పటివారికి మొన్న లాక్డౌన్ అప్పుడు కూడా మీరు చదువుకున్నారు మీ ఎఫర్ట్ చేశారు మీరు కష్టపడ్డారు అండ్ బీటెక్లో మంచి సీట్ రావాలని చెప్పి ఇంత కష్టపడుతున్నారు ఇంత స్ట్రగుల్ చేస్తున్నారు కానీ ఈ టెన్ మీరు మీ స్ట్రగుల్ మీ ఎఫర్ట్ మీ కాన్సన్ట్రేషన్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఈ టెన్ డేస్లో మీరు ఇప్పుడు అలర్ట్ కాకపోతే మీరు మీ ఫ్యూచర్ మొత్తం స్పాయిల్ చేసుకుంటే అవుతుంది అండ్ మీరు ఒక్కసారి రిమెంబర్ చేసుకోండి మీరు ఎప్పుడైతే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ నుండి మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తూ మీరు చదువుకొని వస్తున్నారు అండ్ లాక్డౌన్ టైంలో చదువుకున్నారు మార్చ్ ఏప్రిల్ ఫెబులో అండ్ ఇప్పుడు జూన్ ఎండింగ్కి వచ్చే మూమెంట్లో ఏమవుతున్నారంటే మీరు పోస్ట్పోండ్ అవుతుందని ఒక భ్రమలో ఉండి అంటే పోస్ట్పోండ్ అవుతుందని ఒక ఓప్ మీద ఎలా అయినా పబ్లికేషన్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయినాయి అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయినాయి అండ్ ఎందుకు బీటెక్ ఎగ్జామ్ డిగ్రీ ఎగ్జామ్ కూడా పోస్ట్పోన్ అయినాయి అండ్ మనకి కూడా పోస్ట్పోండ్ అవుతుందిలే అని చెప్పి సెట్ ఎగ్జామ్స్ వాళ్ళు కూడా అంతా లైట్ తీసుకున్నారు చాలా లైట్ తీసుకొని వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు అంటే చదువుకున్నారు ప్రిపరేషన్ అయ్యారు కానీ ఇప్పుడు ఒక భయం మీద ఉన్నారు మీరు అండ్ మీరు ఎప్పుడైతే బీటెక్ అంటే ఎప్పుడైతే మీరు డిప్లొమా పాస్ అయ్యారో యు ఆర్ ద లెజెండ్ ఎందుకంటే డిప్లొమా ఈజ్ ఈక్వల్ టు బీటెక్ ఈక్వల్ అంటే కంప్లీట్ ఈక్వల్ కాదు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు బీటెక్ ఎందుకంటే సేమ్ టెన్త్ తర్వాత మీరు ఇంజనీరింగ్ ఫీల్డ్లో అడుగు పెట్టారు ఇక్కడ ఇంటర్మీడియట్ వాళ్ళు ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ ఫీల్డ్ అడుగు పెడతారు అండ్ మీరు టెన్త్ తర్వాతనే పెట్టారు కాబట్టి మీకు కంప్లీట్ అనలైజింగ్ అండ్ అలాగే అవేర్నెస్ అలాగే ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు అన్ని సబ్జెక్ట్స్ మీద అండ్ ఇప్పుడు మీరు మంచి ర్యాంక్ తెచ్చుకుంటే మీకు మంచి కాలేజ్లో సీట్ వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటిదంటే మీకు ఇంకొక పాయింట్ ఏంటిదంటే ఇప్పుడు మీరు జిల్లా అలర్ట్ అయితే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారు వాళ్ళందరూ బెనిఫిట్ అవుతారు అంటే ఎవరైతే ఈ వీడియోస్ ఇస్తున్నారో మీరు అలర్ట్ అయిపోతారు కానీ వేరే వాళ్ళు అలర్ట్ కారు అందుకని ఎవరైతే అలర్ట్ అయ్యారో మీరు జల్లీని రెస్పాండ్ అయ్యి మీరు మీ ప్రిపరేషన్లో ఉండాలి అండ్ మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ టూ హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయి ఈ టూ హండ్రెడ్ మార్క్స్లో మన టార్గెట్ ఏంటిది వన్ ఫార్టీ నుండి వన్ ఎయిటీ మార్క్స్ తెచ్చుకోవాలి వన్ ఫార్టీ నుండి వన్ ఎయిటీ మార్క్స్ తెచ్చుకుంటే మనం సూపర్ అన్నట్టు ఇక మొత్తంకే ఇవి మనకు ఆడ తెచ్చుకోలేము అట్లా ఇట్లా అనొద్దు ఎందుకంటే మనం తెచ్చుకోవచ్చు ఇప్పుడు అందరూ లాక్డౌన్లో చదువుకున్నారు దానికన్నా ముందు లాంగ్ టర్మ్ కోచింగ్ షార్ట్ టర్మ్ కోచింగ్ చేశారు అండ్ ఎవ్వరు ఆన్లైన్లో చదవట్లేదు ఎందుకంటే వాళ్ళకు లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అలవాటు అండ్ కొందరు ఈ టెన్షన్ ప్రెషర్ వల్ల కొందరు ఫియర్ వల్ల చదువుకోలేకపోతారు అక్కడ ఎగ్జామ్ హాల్లో కూడా ఎవరు రాయలేకపోతారు ఈ దీనివల్ల ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఓకే వాళ్ళు రాస్తారు కానీ వేరే వాళ్ళు రాయలేరు కాబట్టి మీరు రాసేటోళ్ళు అయినా వెల్ అండ్ గుడ్ ఎఫెక్టివ్ మేనర్లో ఒక ప్రొడక్టివ్ మేనర్లో మీరు చదువుకొని టెన్ డేస్ యూటిలైజ్ చేసుకుంటే మీరే నెంబర్ వన్ ప్లేస్కి వెళ్ళిపోతారు మీకే సీట్స్ వస్తాయి అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలో నేను చెప్తాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వన్ ఫార్టీ నుంచి వన్ ఎయిటీ మార్క్స్ మనం టార్గెట్ అండ్ ఒకవేళ మనం వన్ ట్వంటీ నుండి వన్ సిక్స్టీ మార్క్స్ వచ్చిన పక్కా ఓకే అండ్ బిలో అయితే నైంటీ పర్సెంట్ రావద్దు బిలో నైంటీ మార్క్స్ అయితే రావద్దు అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మ్యాథ్స్లో మనం ఫిఫ్టీ మార్క్స్ ఉన్నాయి అలాగే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అండ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లు అన్నిటి ఉన్నాయి అండ్ నేను నెక్స్ట్ వీడియోలో మ్యాథ్స్లో మీరు అసలు దేని మీద ఫోకస్ చేయాలి ఓన్లీ ఫైవ్ సిక్స్ టాపిక్స్ చెప్తా ఆ టాపిక్ అంటే ఏంటంటే మొత్తం ఎడ్జ్లో వచ్చేసినాం ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కొత్త టాపిక్స్ అస్సలు చదవద్దు ఏదైతే ఆల్రెడీ చదువుకున్నారో వాటిని మీరు అనలైజ్ చేసి వాటి మీద గ్రిప్ పెంచుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మీరు చదువుకున్న అన్ని మర్చిపోయాలు మీరు మర్చిపోతానికి ఎన్ని వన్ డే సరిపోతాయి వన్ డే టూ డేస్ మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారనుకో కంప్లీట్ మొత్తం డిలేట్ అలా డిలేట్ కాకుండా మీరు ఏం చేయాలంటే మీరు ఇప్పుడు ప్రిపరేషన్ కాకండి అంటే మీరు కొత్త సబ్జెక్ట్స్ ముట్టకండి ఆల్రెడీ ప్రిపేర్ అయిన సబ్జెక్ట్స్నే మీరేం చేయాలంటే మీరు దాన్ని ఇంకా రిఫైన్ చేస్తే ఒక గ్రిప్లో పెట్టుకోవాలి మొత్తం దాన్ని కంట్రోల్ మీ కంట్రోల్లో పెట్టుకోవాలి నేను మ్యాథ్స్లో మీరు ఏం ప్రిపేర్ అవ్వాలి ఎలా స్కోర్ చేయాలో నెక్స్ట్ వీడియోలు తెలుసుకుందాం అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీ అలాగే ఎలక్ట్రానికల్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ త్రిబ్లీ మెకానికల్ సివిల్ సిఎస్ఈ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఏమేమి ఇంపార్టెంట్ టాపిక్స్ కంప్లీట్ అనలైజ్ చేస్తాను జస్ట్ ప్రతిరోజు మీకు ఒక వీడియో పెడతాను మీరు చూడండి అండ్ ఎవరు మిస్ చేయకండి అండ్ మీరు మీ టార్గెట్ చెప్పాను కదా ఆల్ టికెట్ అనేది ట్వంటీ సెవెంత్ నుండి థర్టీ లేకపోతే జూలై సెకండ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఒకవేళ ట్వంటీ సెవెంత్ రోజు ఆల్ టికెట్ రాలే అని చెప్పి మళ్ళీ మీరు ఆల్ టికెట్ మీద ఉండడం లేకపోతే మీరు మొత్తం యూట్యూబ్ నెట్ సెర్చ్ చేసుకుంటూ ఉండకండి కార్నర్లో ఉన్న యూట్యూబ్ ఛానల్లో ఏమైనా అప్డేట్స్ వస్తే వెంటనే మీరు చూడండి మీకు అన్ని అనలైజింగ్ అయితే ఐడియాస్ వచ్చేస్తే అండ్ వేరే వీడియోస్ అన్ని చూసి మీరు కన్ఫ్యూజ్ కాకండి ఏమైనా అఫీషియల్గా ఏం అప్డేట్ ఉన్న కార్నర్లో ఉన్న యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను అండ్ జూలై ఫోర్త్కి మనకి ఎగ్జామ్ ఉంది అయితే మీరు అందరూ ఎగ్జామ్స్ పోస్ట్పోండ్ అవ్వాలంటారు అంటారు కానీ ఇప్పుడు ఎగ్జామ్స్ పోస్ట్పోండ్ అయ్యే ఛాన్సెస్ లేవు కాబట్టి ఒకవేళ పోస్ట్పోన్ కాకపోతే మనం ఏం చేయాలని చెప్పి మనం మాట్లాడుకున్నాం ఒకవేళ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ కాకపోతే మీ ఓన్ వెహికల్స్ ఉంటే మీ ఓన్ ట్రాన్స్పోర్టేషన్స్ ఉంటే అది యూజ్ చేసుకోండి ఎగ్జామినేషన్ సెంటర్కి రాండి ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడేటప్పుడు మీరు ఒక్కసారి మాస్క్ పెట్టుకుంటే ఆ మాస్క్ ఎగ్జామ్ అయిపోయి ఇంటికి వెళ్ళే వరకు ఆ మాస్క్ తీయద్దు ఒకవేళ గాలి కోసం తీసినా కూడా పక్కన చుట్టుపక్కన ఇవ్వలేనప్పుడు తీయండి అదొక ప్రికాషన్స్ మీరు పాటించాలి పాటు సపరేట్ శానిటైజ్ బాటిల్ అనేది మెయింటైన్ చేయండి అండ్ ఎవ్రీ సింగిల్ సెకండ్ అంటే ఎవ్రీ సింగిల్ సెకండ్ ఎప్పుడైతే మీకు డౌట్ వస్తుందో ఇమ్మీడియట్గా శానిటైజ్ తీసి మీరు రుద్దుకోండి ఎప్పుడు ప్రతి ఒక్క మూమెంట్ కాడ అంటే ప్రతి ఒక్క బస్సు దిగేటప్పుడైనా ఎక్కేటప్పుడైనా మీ శానిటైజ్ పెట్టుకోండి ఎందుకంటే ఒకవేళ నీ బస్సుని ముట్టుకున్నప్పుడు మీకు దానివల్ల మీకు అంటుకున్నప్పుడు కూడా మీ శానిటైజ్ పెట్టుకుంటే చనిపోతుంది ఎందుకంటే ఆల్కహాల్ బేస్ శానిటైజ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ జెమ్స్తో కాకుండా ఆల్కహాల్ శానిటైజ్ కాబట్టి అవి వైరస్కి ఎఫెక్ట్ అవుతుంది అండ్ దానివల్ల మీ మీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు అండ్ అలాగే మీరు ఒకవేళ మీ ఫాదర్ని క్యారీ చేసుకొని అంటే మీ ఫాదర్ లేకపోతే మీ బ్రదర్ని ఎవరైనా తీసుకెళ్తే ఇంకా చాలా బెటర్ అండ్ ఇంకోటి ఏంటంటే మీ ఓన్ వాటర్ బాటిల్ మెయింటైన్ చేయండి అక్కడ దొరికే వాటర్ బాటిల్ అది ఎలా ఉంటామో మాకు చెప్పలేము అండ్ వాటర్ తెచ్చేటప్పుడు అయినా ఆయమ్మా లేకపోతే ఎవరో ఒకరు తుమ్మినా ఒక్కరికి కరోనా ఉన్నా మీ అందరికి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది అండ్ ఆ వాటర్ బాటిల్ అన్నీ అందరూ పట్టుకుంటారు దానివల్ల ఛాన్సెస్ ఉన్నాయి అండ్ అలాంటి మిస్టేక్స్ చేయకండి ఓన్ వాటర్ బాటిల్ మీరు మీ సెల్ఫ్గా క్యారీ చేయండి అండ్ శానిటైజ్ డబ్బా మెయింటైన్ చేయండి అండ్ తర్వాత మీకు థర్మల్ థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది దాని తర్వాత మీరు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిన తర్వాత ఈచ్ పర్సన్ ఇండివిజువల్గా సపరేట్గా కూర్చోపెడతారు అండ్ మీకు ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ అంటే ఫింగర్ ప్రింట్స్ అటెండెన్స్ అనేది లేదు ఫింగర్ ఎక్కడ మీరు పెట్టరు కాబట్టి మీ ఓన్లీ ఐ కాంటాక్ట్ అటెండెన్స్ ఉంది కాబట్టి మీరు సింపుల్గా వెళ్ళిపోతారు అండ్ దేన్ని ముట్టుకోకండి కీబోర్డ్ని ప్రెస్ చేస్తారు కదా అప్పుడు మీరు కీబోర్డ్ని మౌస్ని ప్రెస్ చేసేటప్పుడు కళ్ళ కాడ అస్సలు చేపెట్టద్దు కండ్ల కాడ నోరు కాడ చేయి పెట్టద్దు మాస్క్ అలానే ఉండాలి ఎగ్జామ్ ఒకవేళ దురదా అనిపిస్తే వెంటనే మీరు శానిటైజ్ పెట్టుకొని అప్పుడు కళ్ళ కాడ మీరు చేయపట్టండి ఎందుకంటే కీబోర్డ్ని ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళు ఆల్రెడీ శానిటైజ్ చేస్తారు అయినా మన సేఫ్టీ ప్రికాషన్స్లో మనం ఉండాలి అండ్ వైల్డ్ ట్రావెలింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బీ కేర్ఫుల్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థియరీ అటెంప్ట్ చేయండి థియరీ అన్ని అటెంప్ చేయండి ఎందుకంటే మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ మీరు అటెండ్ చేసేయాలనుకో మీకు ఆటోమేటిక్గా మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవుతుంది అంటే మీరు ఒక్కొక్క ఆన్సర్ రాస్తుంటే ఒక్కొక్క నమ్మకం వస్తుంది అంటే నేను రాయగలను నేను స్కోర్ చేయగలను అనే ఒక చిన్న సెల్ఫ్ కాన్ఫిడెంట్ వస్తుంది దానివల్ల మీరు నాలుగైదు ఆన్సర్ రాస్తుంటే ఇంకా మీ ఎంతజియాసంతో మీరు ఇంకొక టెన్ ఆన్సర్స్ అటెంప్ట్ చేస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే ఎలాంటి నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి మొత్తం కంప్లీట్ టూ హండ్రెడ్కి టూ హండ్రెడ్ మార్క్స్ అటెండ్ చేయండి అండ్ దాంతోపాటు మీరు ఫస్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాక్సిమమ్ ట్వంటీ ఫైవ్కి అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీకి మ్యాక్సిమం ఫార్టీ మీకు ఫోకస్ చేయండి అండ్ రాకపోతే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎగ్జామ్స్ అన్ని ఆన్సర్స్ పెడుతుంటే అక్కడ ఏమీ ఎక్కువ ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సి అనేది చాలా అన్నిటిలో సి ఉంది అనుకో ఆన్సర్ అండ్ డెఫినెట్లీ సి దాంతోపాటు బీ సిబి అనేది చాలా అన్నింటిలో ప్రాబబిలిటీగా ఆన్సర్స్ ఇవే ఉన్నాయి అన్నప్పుడు ఏదైతే మీకు రాదో సిబి పెట్టండి అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టండి అంటే మొత్తంగా కంప్లీట్గా రాకపోతే అండ్ మ్యాథ్స్ కాడ మీరు చాలా వరకు ఏం చేస్తారు మ్యాథ్స్ ఈసెట్ ఎగ్జామ్స్ వల్ల చాలా టఫ్ వస్తుంది అండ్ మీరు ఆల్రెడీ మీకు తెలుసు కదా మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు కదా మీ ఓన్ నాలెడ్జ్తో మీరు ట్రై చేయండి రాకపోతే మీకు అక్కడ రిలవెంటెడ్గా రిపీట్ అయితే ఏమున్నాయి సీ ఉందా ఓకే సి పెట్టేయండి అంతేకాని టైం అయితే వేస్ట్ చేయకండి అండ్ దాంతోపాటు ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అనేది చాలా టైం టేక్ అయినమాట అంటే చాలా టైం తీసుకుంటుంది వంద క్వశ్చన్స్ అంటే అది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటే దాంతోపాటు మీకు ఒక్కొక్క సబ్జెక్ట్ అంటే క్వశ్చన్ కొంచెం లాంగ్ ఉంటుంది అండ్ లాజిస్టికల్గా ఉంటుంది అండ్ మీరు మొత్తం కంప్లీట్ త్రీ ఇయర్స్లో మీరు చదువుకున్నదంతా వెనకకి వెళ్ళి మీరు గుర్తు చేసుకోవాలి కాబట్టి టైం టేకెన్ అవుతుంది అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కెమిస్ట్రీ ఫిజిక్స్ స్టార్ట్ చేయండి దాని తర్వాత ఇంజనీరింగ్ సబ్జెక్ట్ స్టార్ట్ చేయండి ఒకవేళ మ్యాథ్స్ మీకు కొంచెం చదువుకొని కొంచెం వెల్ అండ్ గుడ్లో ఉంటే మ్యాథ్స్ ట్రై చేయండి అండ్ అలాగే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కూడా మీకు చాలా మంది ఏ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఆ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో మనం డిస్కస్ చేద్దాం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏం ప్రిపేర్ అవ్వాలి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అప్పుడు మీరు ఎవరు మిస్ కాకండి ఎందుకంటే ఎలక్ట్రానికల్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏదైతే ఏది ఏదైతే బాగా ఇష్ ఇంపార్టెంటో అది చెప్తాను మీరు జస్ట్ అది రివైస్ చేసుకోండి ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఏది స్టార్ట్ చేయకండి ఏది చదవకండి జస్ట్ మీరు చదువుకున్న దాన్ని రివైజ్ చేయండి అండ్ ఏదైతే నేను నెక్స్ట్ వీడియోస్లో నేను ఇంపార్టెన్స్ అని చెప్తానో ఆ ఇంపార్టెన్స్ మీరు ఆల్రెడీ చదువుకున్నారా లేదా చూడండి ఒకవేళ చదువుకుంటే వెంటనే దాన్ని రీకాల్ చేసుకోండి రీకాల్ చేసి అనలైజ్ చేయండి ఒకవేళ చదువుకోకపోతే స్టార్ట్ అయి స్టార్ట్ చేసే మూమెంట్ ఉంటే స్టార్ట్ చేయండి లేకపోతే లైట్ తీసుకోండి కానీ నేను చెప్పే ఇంపార్టెంట్ అయితే మీరు మిస్ కాకండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కార్నర్లో నా యూట్యూబ్ ఛానల్ సైనింగ్ ఆఫ్ बाय एंड बी केयरफुल एंड बी सेफ स्टे एट योर होम एंड एग्जाम्स अंदर बाहर ऑल द बेस्ट एंड जय इन बाय